అయ్యో పాపం ఎన్టీఆర్, వైసీపీ సానుభూతి వెల్లువ. ఎన్టీఆర్ 100 రూపాయల నాణ్యం విడుదల సందర్భంగా టీడీపీ నేతల కంటే ఎక్కువగా వైసీపీ నేతలు ఆయన్ను తలుచుకున్నారు, ఆయనపై సానుభూతి చూపించారు. కుటుంబం అంతా ఏకమైపోయిందని, అసలు చంద్రబాబుని ఎలా దగ్గరకు రానిచ్చారని నిలదీశారు. ఎన్టీఆర్ ఫంక్షన్కి వెళ్లి చంద్రబాబు ఢిల్లీలో రాజకీయాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అబ్బెబ్బే, చంద్రబాబు చేయాలనుకున్నా నడ్డాజీ ఆయన మాటలు చెవిలోకి ఎక్కించుకోలేదని, చంద్రబాబు ఆటలు సాగలేదని పెదవి విరిచారు. పురంధేశ్వరి ఎన్టీఆర్ వ్యవహారంపై లక్ష్మీ పార్వతి తీవ్రస్థాయిలో మండిపడగా పోసాని కృష్ణమురళి ఆ బాధ్యత తీసుకున్నారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. ఎన్టీఆర్ మొహం మీద చంద్రబాబు చెప్పులు వేయించారన్నారు. ఆయన చంపేసి ఇప్పుడు దండలు వేయడం సిగ్గుచేటని అన్నారు. ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన చంద్రబాబును ఆయన కుమార్తె పురంధేశ్వరి ఎందుకు నిలదీయలేదని ప్రశ్నిస్తున్నారు పోసాని. అసలు చంద్రబాబుని రాష్ట్రపతి కార్యక్రమానికి ఎందుకు పిలిచారని అన్నారు పోసాని. తండ్రిని అవమానించిన వారిని ప్రశ్నించే కనీస బాధ్యత కుమార్తెలు కొడుకులకు లేదా అని అడిగారు. అంతా బాగానే ఉంది కానీ ఈ ఎపిసోడ్లో వైసీపీ నేతలు ఎన్టీఆర్పై విపరీతమైన సానుభూతి చూపించడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. కనీసం టీడీపీ నేతలు కూడా ఆ స్థాయిలో ఎన్టీఆర్ని తలుచుకుని ఉండరు. 2 రోజులుగా వైసీపీ సానుకూల మీడియా, సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్పై సానుభూతి పెల్లుబుగిపోతోంది. అదే సమయంలో వెన్నుపోటు ఎపిసోడ్ని కూడా బాగానే జనాలకు గుర్తు చేయాలనే ప్రయత్నం కనపడుతోంది. నగరిలో విద్యా కానుక నిధుల జమ సభలో కూడా సీఎం జగన్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ గుర్తు చేశారంటే 100 రూపాయల నాణ్యం విడుదల సమయంలో ఆ పార్టీ ఎంతగా ఉచిత ప్రచారం చేసిందో అర్థమవుతోంది. ఢిల్లీలో నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాల కలయిక ఏపీ రాజకీయాలలో టీడీపీకి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఈ ఎపిసోడ్లో ఒకే ఒక్క హైలైట్ ఏంటంటే, వైసీపీ నేతలు గుర్తు చేసినా చేయకపోయినా చంద్రబాబు విషయం బాగా తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.